స్టేట్ క్యాబినెట్లో మార్పులకు సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఇచ్చిన ట్విస్టులు క్యాబినెట్ మార్పులకు సంకేతాలను అందిస్తున్నాయి. అనూహ్యంగా తెరపైకొచ్చిన బండ ప్రకాష్కు సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి క్యాబినెట్లో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను మంగళవారం ఉదయం టీఆర్ఎస్ విడుదల చేసింది. మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రకటించారు. నిన్న ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి అనూహ్యంగా ఈ జాబితాలో కేసీఆర్ అవకాశం కల్పించారు. అయితే ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలలో తెలంగాణ అంతకుముందు ఎట్లా ఉంది, తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది, తెలంగాణ అభివృద్ధి మార్గం ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్ అంటాం. ఆ ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్ లో దిశగా అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం, గంటల తరబడి రోజుల తరబడి ఒక కార్యక్రమాన్ని ఆలోచించడం, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, రానున్న 100 సంవత్సరాల తెలంగాణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేయడం అతి సమీపంలో ఉండి ప్రతిరోజు వారి ఆలోచనని ఆలోచించుకుంటూ వారి ఆలోచనలో భాగమై వారి ఆలోచనల్లో ఆలోచనలు వారి ఆదేశాలన్నీ కూడా మాకు సిద్దిపేట. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్ రావు, వెంకట్రామరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. ఇక తాజా సమీకరణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ స్థానంలో బండ ప్రకాష్కు మంత్రి పదవి ఇవ్వనుండగా మల్లారెడ్డి స్థానంలో వెంకట్రామరెడ్డికి ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేసీఆర్ ట్విస్టులు, ఎత్తుగళ్లతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.